హైకోర్టులో మూడు రాజధానుల విచారణకు బ్రేక్ అడ్డుపడింది ఎవరో తెలుసా ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులపై దాఖలైన పిటిషన్ల విచారణ మరోసారి సస్పెన్స్ లో పడింది దాదాపు వందకు పైగా పిటిషన్లపై విచారణ రెగ్యులర్గా కొనసాగేందుకు వీలుగా ఫుల్ బెంచ్ను కూడా హైకోర్టు నియమించింది దీంతో రాజధాని పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతుందని భావించిన చివరి నిమిషంలో దానికి బ్రేక్ పడింది ఇందుకు వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడం విశేషం ఏపీలో మూడు రాజధానులకు ఏ నిమిషంలో అయితే నిర్ణయం తీసుకున్నారో కానీ అప్పటి నుంచి అన్ని సమస్యలే రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని శాసన కార్యనిర్వాహక వ్యవస్థలు ఆమోదించిన న్యాయ వ్యవస్థలో మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉంది దీంతో రాజధానులపై ప్రభుత్వం ముందడుగు వేయలేని పరిస్థితి అమరావతి నుంచి ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని విశాఖ కర్నూలుకు తరలించలేని పరిస్థితి దీంతో ప్రభుత్వం కూడా హైకోర్టులో జరుగుతున్న విచారణ త్వరగా పూర్తయి క్లియరెన్స్ దొరుకుతుందని ఆశాభావంగా ఉంది ఏపీ హైకోర్టులో మూడు రాజధానుల పిటిషన్లపై విచారణ తిరిగి ప్రారంభమైంది గతంలో అప్పటి చీఫ్ జస్టిస్ జెకే మహేశ్వరి ఆధ్వర్యంలోని ఫుల్ బెంచ్ రాజధానిపై దాఖలైన దాదాపు వందకు పైగా పిటిషన్లపై సీరియస్గా విచారణ జరుపుతున్న తరుణంలో అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి సీజే మహేశ్వరి సిక్కిం హైకోర్టుకు బదిలీ కావడంతో రాజధాని పిటిషన్ల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది దీంతో మరోసారి ప్రస్తుత సీజే అరూప్ గోస్వామి ఆధ్వర్యంలోని ఫుల్ బెంచ్ ఈ కేసుల విచారణను పునః ప్రారంభించింది కాబట్టి ఇకపై రాజధాని పిటిషన్లపై రెగ్యులర్ విచారణ జరిగిపోతుందని భావిస్తున్న తరుణంలో మరోసారి దీనికి బ్రేక్ పడింది మూడు రాజధానులపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు నిర్వహించే కీలకమైన విచారణకు కోవిడ్ అడ్డంకిగా మారింది కరోనా ప్రభావం పెరుగుతున్న దశలో ఈ పిటిషన్లపై రెగ్యులర్ విచారణకు న్యాయవాదులు అభ్యంతరాలు తెలిపారు ఈ పిటిషన్లపై విచారణ రెగ్యులర్గా జరిగితే రోజు హైకోర్టుకు హాజరు కావాల్సి వస్తుందని ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు దీంతో ప్రభుత్వం కూడా తమ న్యాయవాదులతో హైకోర్టే దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పించింది హైకోర్టు కూడా చేసేది లేక ఈ పిటిషన్ల విచారణను ఇప్పుడు కొనసాగించేందుకు ఆసక్తి చూపలేదు దేశంలో ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ పరిస్థితులు థర్డ్ వేవ్ హెచ్చరికలు ఇతర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైకోర్టు మూడు రాజధానుల పిటిషన్లపై విచారణను నవంబర్ పదిహేనుకు వాయిదా వేసేసింది రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా న్యాయమూర్తులు న్యాయవాదులు కక్షిదారుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనా హైకోర్టు నిర్ణయంతో రాజధాని కేసుల విచారణ మరో మూడు నెలల పాటు జరిగే అవకాశం లేకుండా పోయింది కరోనా పరిస్థితులు కావడంతో అటు ప్రభుత్వం కానీ న్యాయవాదులు కానీ హైకోర్టు కానీ ముందుకు సాగే పరిస్థితులు లేకపోవడం దీనికి కారణమైంది